ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ప్లాన్ మార్కెట్లో ఇంతవరకు ఎవరూ ట్రై చేసి ఉండరు. కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ చేద్దాం అనుకునే వారికి ఈ బిజినెస్ బాగా నచ్చుతుంది. వీడియో చూసిన తర్వాత ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా, వర్కౌట్ అయితే ఎందుకు అవుతుంది, వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు అవ్వదు అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరూ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే బిజినెస్ ప్లాన్ టిఫిన్స్కి సంబంధించింది, హోటల్ బిజినెస్ అయితే కాదు. ఫ్రెండ్స్, ఏ హోటల్కి వెళ్ళినా సరే వడ అనేది అందరూ ఎక్కువగా తినే ఐటమ్. కానీ కొన్ని హోటల్స్లో వడ ఉండదు, ఎందుకంటే ఈ వడ బ్యాటర్ తయారైన వెంటనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దోశల పిండిలాగా, ఇడ్లీ పిండిలాగా ముందు రోజే బ్యాటర్ ప్రిపేర్ చేసి అవసరమైనప్పుడు వాడుకునేది కాదు. హోటల్స్లో ఉండే బిజీ కారణంగా ఎప్పుడంటే అప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసి వడలు వేయడం అనేది కొంచెం కష్టమైన పనే. కుదరదని కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా సాంబార్ కూడా అంతే, అది ప్రిపేర్ చేయాలంటే చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎక్కువ ఖర్చు అవుతుంది అని చాలా హోటల్స్లోని ఈ సాంబార్ కూడా ఉండదు. సో మనం ఏంటంటే పెద్ద మొత్తంలో హోల్సేల్గా బల్క్గా ఈ వడాసును తయారు చేసి సాంబార్ని కూడా ప్రిపేర్ చేసి అవసరమైనటువంటి హోటల్స్కి సప్లై చేయడం అనమాట. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్. వడాతో సాంబార్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది, అవసరం అవుతుంది కాబట్టి మనం సాంబార్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. అయితే ఇది వర్కౌట్ అవుతుందా అవదా వీడియో ఎండ్లోని ఒకసారి అనలైజ్ చేద్దాం. దానికన్నా ముందు అసలు ఈ వడాస్ ప్రిపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వడా మేకింగ్ కోసం మనం ఒక ఆటోమేటిక్ వడా మేకింగ్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది 100,000 రూపాయల ప్రైస్ రేంజ్ నుండి ఉంటుంది. అంటే ఈ మిషన్కి ఆ బ్యాటర్ని వేసుకొని చేసే మౌల్డ్ అనమాట, వడా షేప్లో తేయడానికి ఒక మౌల్డ్ ఉంటుంది, తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, కడాయి ఉంటుంది. సో ఈ మొత్తం మూడు కాంబినేషన్తో కలిపి మనకు ఆ ప్రైస్ రేంజ్లో దొరికే అవకాశం ఉంటుంది అనమాట. ఈ వడా మేకింగ్ మిషన్తో మనకి ఏంటంటే వడాస్ అనేవి పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్లోనే వస్తాయి అనమాట. ఈ మిషన్తో మనం గంటకి 400 వడాస్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఆ తర్వాత మనం మంచి టేస్ట్తో కూడినటువంటి సాంబార్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా తయారు చేసినటువంటి వాటిని మనం హోటల్స్కి సప్లై చేయొచ్చు. సో దీనికోసం మనకి ఏంటంటే ఒక 200 square feet ఒక షెడ్ లాంటిది ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఈ వడా ప్రిపరేషన్ కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక మాస్టర్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఒక మంచి మాస్టర్ని అపాయింట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే మిషన్కి 100,000 రూపాయలు అవుతుంది, తర్వాత మనకి గ్రైండర్కి 20,000 రూపాయలు, తర్వాత మనం హోటల్స్కి డెలివరీ కోసం హాట్ బాక్సెస్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ మన షెడ్లోని మన షాప్ దగ్గర ఈ వడాస్ని ప్రిపేర్ చేసి వాటిని హాట్ బాక్సెస్లోని డెలివరీ చేయాల్సి ఉంటుంది హోటల్స్ అన్నిటికీ. సో దీనికోసం 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా 10,000 రూపాయలు కుకింగ్ యాక్సెసరీస్కి, రా మెటీరియల్స్కి 20,000 రూపాయలు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 200,000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కొంచెం పెరిగితే పెరగొచ్చు మనం అరేంజ్ చేసుకున్న అరేంజ్మెంట్స్ బట్టి. అయితే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఒక వడ పైన 2 rupees ప్రాఫిట్ వేసుకుంటే 10 hotels డీల్ మాట్లాడుకొని ఒక్కో హోటల్కి లీస్ట్గా 250 వడాస్ సప్లై చేసినా సరే రోజుకు 2,500, రోజుకి కూడా కాదు ఒక మార్నింగ్ సెక్షన్ అనమాట, 2,500 వడాస్ మనం సప్లై చేయొచ్చు. సో ఒక 2 rupees ప్రాఫిట్తో మనకు 5,000 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది. ఇందులో మాస్టర్కి 1,000 రూపాయలు డైలీ వేజ్ తీసేసినా సరే, ఇంకా డెలివరీ ఛార్జెస్ అంటే మనకి అన్ని హోటల్స్కి డెలివరీ చేయడానికి ఒక డెలివరీ బాయ్ని ఏర్పాటు చేస్తాం కదా, వానికి 500 రూపాయలు, ఇంకా ఇతరత్ర ఖర్చులకు 500 రూపాయలు వేసినా సరే 2,000 రూపాయలు ఖర్చు అనేది మనకి పోతుంది. ఇందులో 3,000 రూపాయలు అనేది నెట్ ఇన్కమ్ అనేది మిగులుతుంది అనమాట. అయితే ఇది వర్కౌట్ అవుతుందా అవదా, ఎందుకంటే హోటల్స్ వారు ఆల్రెడీ వడాస్ మేకింగ్ చేస్తారు, సాంబార్ చేస్తారు, అందరికీ ఇది అవసరం ఉండదు కదా అని అనుకోవచ్చు. అది కరెక్టే, కానీ ఎంతవరకు ఏంటంటే ఏదైనా బిజినెస్లో కానీ ఒక ప్రొడక్ట్ దగ్గర కానీ మనం ఎంత సులువు అలవాటు చేస్తే అంత సులువుకి అలవాటు పడతారనమాట. సో కొన్ని బిజినెస్లు ఏంటంటే మనం సులువుని అలవాటు చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం అసలు ఎక్కడెక్కడైతే మన హోటల్స్ ఉంటాయి మన ఏరియాలో చుట్టుపక్కల అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అందులో ఈ వడాస్ కానీ సాంబార్ కానీ లేని హోటల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళతో మనం ఫస్ట్ డీల్ కుదుర్చుకొని మనం మంచి టేస్ట్తో కూడినటువంటి వడాస్ని ఇంకా సాంబార్ని వాళ్ళకి సప్లై చేయగలగాలి. సో వన్స్ మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత దానికి ఒక బ్రాండ్ నేమ్ పెట్టి ఫ్రాంచైజీలా కూడా మనం ఇవ్వచ్చు వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర నుంచి కొని వీటిని కస్టమర్ సేల్ చేయడం మొదలు పెడతారో వీటి యొక్క టేస్ట్ కానీ క్వాలిటీ కానీ కస్టమర్స్కి అర్థం అవుతుంది. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ డిమాండ్ పెరిగిందో ఆల్రెడీ వడాసు ప్రిపేర్ చేస్తున్న వారైనా సరే వాళ్ళ దగ్గర మాస్టర్స్ ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే వర్కర్స్ ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండరు హోటల్స్లోని. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో అటువంటి వారు కూడా ఉంటారు. సో అటువంటి వారు అందరూ మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా మనం హోటల్స్ అందరినీ మనం లిస్ట్లో చేర్చుకొని వాళ్ళకి ఈ వడాసుని కానీ సాంబార్ని కానీ సప్లై చేసి ఇన్కమ్ సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీలో కూడా కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వదు అంటే
రీజన్స్ కొన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే, సో ఆ రీజన్స్ ని కరెక్ట్ చేయడానికి ఇంకేమైనా చేయొచ్చా అని కూడా ఆలోచిస్తారు ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునేవారు. సో వర్కౌట్ అవుతుందంటే ఎందుకు అవుతుంది, ఇంకా దీనికి ఇంకేమైనా యాడ్ ఆన్ చేయొచ్చా, ఇంకే విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒపీనియన్స్ కూడా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వీడియో చూసిన వారికి ఇంకొంత ఎక్కువ ఐడియా, బెటర్ ఐడియా మనం ఇచ్చినట్లు అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.